ఇప్పుడు డబ్బు అందరికీ అవసరమే. ధనవంతుడు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఆ ధనం ఎలా సంపాదించాలో తెలియక సతమతమవుతుంటారు. నిరంతర శ్రమ, పట్టుదల, మొక్కువని దీక్ష ఉంటేనే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది. కానీ చాలా మంది దీనికి లక్ కూడా తోడు కావాలని నమ్ముతారు. సిరి సంపదలు సమకూరాలంటే అదృష్టం ఉండాలనే వారే దాదాపు అందరు. అయితే డబ్బు సంపాదించుకునేందుకు, దానిని నిలబెట్టుకునేందుకు వివిధ పద్ధతులను ఫాలో అవుతుంటారు. కొందరు ఏది కలిసిరాక చేసిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొంతమంది డబ్బు వచ్చినా ఆ డబ్బు నిలబెట్టుకునే మార్గం తెలియక కష్టాల ఊబిలో కూరుకుపోతుంటారు. ఈ కష్టాలకు కారణం మీకు లక్ష్మీ కటాక్షం లేకపోవడమే అని పండితులు చెబుతున్నారు. మరి అలాంటి వారు కర్పూరాలతో ఇలా చేస్తే మీరు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండడం ఖాయమని పండితులు చెబుతున్నారు. ఇంతకీ కర్పూరంతో ఏం చేయాలంటే, ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మంచి దుస్తులు ధరించాలట. లక్ష్మీదేవికి ఆవనెయ్యతో దీపారాధన చేయాలట. అదే సమయంలో కర్పూరం వెళ్ళలు తీసుకుని ఎర్ర గుడ్డలో మూట కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి అగర్బత్తితో ధూపం వేయాలట. తర్వాత తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి కాపాడమని ప్రార్థించాలట. తమకు ధనప్రాప్తి కలిగించమని సిరుల తల్లి అయిన లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ తల్లికి హారతిచ్చి నైవేద్యం సమర్పించాలట. పూజ పూర్తయిన తర్వాత ఆ కర్పూరం ఉంచిన మూటను తీసుకెళ్లి బీరువాలో మీరు డబ్బు బంగారం ఎక్కువగా దాచుకునే ప్రదేశంలో ఉంచాలట. అలా ఉంచినట్టు ఎవరికి చెప్పకూడదట. చివరకు మీ భార్య భర్తకు కూడా చెప్పకూడదట. ఇలా ఆ కర్పూరాన్ని కొన్ని వారాల పాటు అక్కడే వదిలేయాలట. అక్కడ కర్పూరం ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోవాలట. ఎప్పుడైతే మీరు ఆ కర్పూరం మూటను అక్కడ పెట్టారో ఆ సమయం నుంచే మీకు ధనం రావడం మొదలవుతుందని పండితుల ఉవాచ. కొన్ని వారాల ఏ సమయానికి మీరు అనుకున్న పనులు సజావుగా సాగి మీకు అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయని భరోసా ఇస్తున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.